రూల్స్ ప్రకారం ప్రతి వాహనానికి రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ను స్పష్టంగా కనిపించేలా పెట్టాలి. ఇన్సూరెన్స్, పొల్యూషన్ తదితర పత్రాలు కూడా తప్పనిసరి. సరైన పత్రాలు లేకుండా వాహనాలను రోడ్ల మీదకి తీసుకురాకూడదు. ఒకవేళ తీసుకువస్తే ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేస్తారు. ఈ రూల్స్ అన్ని సామాన్యులకే గాని తమకు కాదనే ధోరణిలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలోని ధవళేశ్వరం పంచాయతీ అధికారులు ఉన్నట్లు కనిపిస్తోంది. వాళ్ల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ధవళేశ్వరం పంచాయతీలో 7 చెత్త తరలింపు ట్రాక్టర్లు ఉన్నాయి. అందులో 5 ట్రాక్టర్లపై రిజిస్ట్రేషన్ నెంబర్లు లేవు. ట్రక్కులకు నంబర్ ప్లేట్లు పెట్టలేదు. ఈ వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయో లేవో తెలియదు. దీంతో ప్రభుత్వ అధికారులే నిబంధనలకు నీళ్లు వదిలేసినట్లు అర్థమవుతోంది. ఇవి రోజు రోడ్ల మీద తిరుగుతున్న సంబంధిత అధికారులెవరూ పట్టించుకోవట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్బన్ జిల్లా ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి వచ్చాక డాక్యుమెంట్లు లేని వాహనాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. దీంతో పోలీసులు వాహనాలను తనిఖీలు ముమ్మరం చేశారు. నెంబర్ ప్లేట్లు ఉన్నా లేకపోయినా, డాక్యుమెంట్లు లేకపోయినా కేసులు బుక్ చేస్తున్నారు. ఇక నిందితులను జరిమానా విధిస్తున్నారు. కానీ ధవళేశ్వరం పోలీసులు మాత్రం నెంబర్ ప్లేట్ లేని పంచాయతీ కనిపించడం లేదని గమనార్హం. రూల్స్ అందరికీ ఒకటే, చట్టం ముందు అందరూ సమానమే. ఈ సూత్రాలను సామాన్యులకే కాకుండా ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వ వాహనాలకు కూడా వర్తింపచేస్తే బాగుంటుందని పరిశీలకులు సూచిస్తున్నారు.